Gala 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 g
అంటే ఇప్పుడు నాకు ఎసరు పెడతావా? ఎందుకు? అరే నువ్వు అత్తే నాకు పెత్తనం వస్తా, ఏ దాచినాక కొడుకు పెత్తనం వస్తా. అంటే అప్పుడు అత్తరా ఎట్లా ఎట్లా అంటావా? మీ అయ్య చచ్చిపోయిండు, నీకు అచ్చి పెత్తాను, నువ్వు అత్తే నాకు రాదా? అరే రాపురపల్లు అదే నాకేసరి పెడతానా నాకు? అయితే అది మనం ఉండేది కాస్తున్నా మన దొరుడు దొరసిన అతను పోయి మనం ప్రాణాలు కడుక్కొని పైదాలుకున్నాం కావాలి. పొలాలు మంచి కొనరా? మంచి అక్క. ఏంటి గుడ్డి వాసిందో అని పొట్టి వాసింది ఇద్దరికి ఇదే ఇద్దరికి ఒకసారి వస్తా బుడ్డు కొట్టు. ఏనగా దేవుని ఇల్లు అడిగించుకురా పేను. దేవునా అడిగించిన? ఏచిందో ఎవడం రాజాని ఎంపడబడ్డరాట? ఎవరెంబడి? నాయంబడి. ఇప్పటి వాటిని ఏ ఒక్క పొద్దు కాపాడతావు, ఏ నిధి కాపాడతావు, ఏ దూరడు ఏ వస్తున్నారు గాని అది మీ అత్తగిట్లే మాత్రం చేసుకున్నాను. అదే పాపం బారు అత్తలని అంటే అది ఎందుకు చేసుకోవాలి? నీ పొరగాలు నీ ఇష్టం అంటుంది. నీ మొగరికి అయి వాడతా పోదు వాడకమే నిన్న నేను అడిగినా నువ్వు రేపు గౌరీలు కన్నా అది.
అగో కుడి బాగా నలుదాను కుడి కొడు సేవా బాగా నలిగి ఏడు కొడు ఉంటావున్నారమ్మా I'm
భగవంతుడు మెత్తలేడు రాధికేవని పెట్టింది అనుకున్నాడు కదా నేను కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టించిన నా భార్యని గుళ్ళలో పోయి రేపించిన కానుక కాలేదంటే ఇక నాకెందుకు ఈ వ్యాఖ్యలు అనుసుంటుంది కానీ వరి అని దేవుడు ఉండేది కానీ రాజమారాడు శివుని గుళ్ళకు చిట్టరు ఎనగా పదార్థంగా వడ్డి మరి ఇక్కడ గుళ్ళు కట్టి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా కిరాందేవు నాకు అవసరం లేదన్నాడా రాజు గట్టిదేరం చేసుకుని కచ్చిన మీద ఉన్నాడు రాజు సంగతి అక్కడ ఉండని మరి అదే ఊరిలోనా ఊరు కట్టగడపకు ఆరు కమ్మలు ఏడు పెళ్లి గుడిసే ఏడు పెళ్లి గుడిసెలోనా మరి బ్రాహ్మణ సుబ్బయ్య బ్రాహ్మణ సుబ్బయ్య భార్య బ్రాహ్మణ సుబ్బవ్వ వాళ్ళు అన్న బిడ్డ ఆడవిల్ల సక్కని బిడ్డ శారదాదేవి నామో ఒక మాట ఏమనుకున్నది కదా ఇవాళ ఎవరో పుణ్యాత్రుల తర్వాత గుళ్ళు కట్టించిల్లాట అయ్యయ్యో ఆకులల్లా దేవుడు ఉన్నాడా లేడా అయ్యయ్యో గుడి కడమ చిట్టుగా దట్టంగా కొట్టిను అనుకున్నది ఆ బిడ్డ శారదాదేవి పుటికతోని పూలు పట్టుకొని అయ్యయ్యో అయ్యవతికి పట్టుకున్నది తన తోటి సోపతి గారిని పట్టుకున్నది ఒక రోజు చేసింది రెండు రోజులు చేసింది ఒకనాడు చూసిండు రాదు రెండో నాడు చూసిండు ఆ పిల్ల కచ్చిన ముందరికి వెళ్ళే పోతాను ఎవరు కావచ్చు ఈ పిల్ల ఆ భావనలో పిల్ల శారదాదేవి కచ్చిన ముందరికి వెళ్ళి పోతాను రోజు ఈ రాదనుకుండే కదా వీళ్ళు ఎవరు కావచ్చు ఇంతవరకు ఈ పిల్లని చూడలే ఇది ఎక్కడి పోతుందో ఇది ఏం చేస్తుందో దీని సంగతి వేసుకోవాలని అనుకున్నారు రాజు వెనకరాజుడు బల్లారి మహారాజు అగు ఆనాడు ఆ పిల్ల వెనక పిడికతోని పూలు పట్టుకుని దాసాన్ని ఎంబడి పెట్టుకుని ధనాధనం అంటే ఆ గుడికాడి పోయి పోయలు చేస్తాను ఆ పిల్ల బయలుదేరి రావట్టేనా ఆ బిడ్డ చూసిన మరి సోపతి కాళ్ళ ఎంబడి పెట్టుకుని ఆ బిడ్డ గుడి పేటి కత్తాలి ఆడ